వెనిగండ్ల రాము గుడివాడలో కొడాలి నాని రెండు దశాబ్దాల అప్రతిహత రాజకీయాలకు ముగింపు పలుకుతూ అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ నూతన ఎమ్మెల్యే. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి గుడివాడలో రెండు దశాబ్దాల తర్వాత తిరిగి తెలుగుదేశం జెండాను రెపరెపలాడించిన యంగ్ అండ్ డైనమిక్ లీడర్, తనకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కుటుంబాన్ని దారుణంగా అవమానించిన కొడాలి నానిని, అంతే దారుణంగా ఓడించి గురుదక్షిణ చెల్లించుకున్న వెనిగండ్ల రాము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనం. అందుకే మొదటిసారి ఎమ్మెల్యే అయినా ఆయనకు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని ఆయన అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. కొడాలి నానిని ఓడిస్తే ఖచ్చితంగా రాముకు మంత్రి పదవి దక్కుతుందని ఎన్నికలకు ముందే గట్టి టాక్ నడిచిందే. అంతా అనుకున్నట్లుగానే జరిగితే ఓట్ల సునామీతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తూ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకొచ్చింది. ఈ నేపథ్యంలో వెనిగండ్ల రాము పేరు మరొకసారి ప్రముఖంగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈసారి యువతకు, సచ్చీలరుకు మాత్రమే మంత్రి పదవులు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వెనిగండ్ల రాముకు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని భావిస్తున్నారు. వెనిగండ్ల రాము ఎన్ఆర్ఐ, అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా, ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీల అధిపతిగా రాముది అద్వితీయమైన చరిత్ర. కొన్ని వేల మంది తెలుగు వారికి అమెరికాలో ఉద్యోగాలిచ్చిన ఘనత రాముది. అలాగే దశాబ్ద కాలంగా ఎన్ఆర్ఐగా ఉంటూనే పార్టీకి ఎన్నో సేవలు చేశారు. అంతేకాదు గుడివాడలో కూడా దశాబ్ద కాలంగా తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరంతరంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక టెక్నాలజీ రంగంలో రాముకున్న అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని చంద్రబాబు ఖచ్చితంగా ఉపయోగించుకుంటారని భావిస్తున్నారు. అందుకే ఏపీ రాజకీయాల్లో అనతి కాలంలోనే అగ్రశ్రేణి నేతగా మారిన వెనిగండ్ల రామును త్వరలోనే మంత్రిగా అవకాశం వరించిన ఆశ్చర్యం లేదు అనేది రాజకీయ పండితుల మాట. నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే వెనిగండ్ల రాము.